తూర్పు గోదావరి జిల్లా సామలకొట్ట మున్సిపల్ కార్యాలయం నందు డి రామారావుకి తూర్పు గోదావరి జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ అన్ని అగ్రవర్ణ కులాల వారికి ప్రభుత్వం వారు ప్రభుత్వ నిధులతో కళ్యాణ మండపంను నిర్మించిన విధంగానే దళిత వర్గాల ప్రజలకు కూడా ప్రభుత్వ నిధులను మంజూరు చేసి కళ్యాణ మండపం నిర్మించారని అందుకు గల మూడు స్థలాలను తాము గుర్తించామని ప్రభుత్వం వాటిని పరిశీలించి సూచించిన స్థలంలో ప్రభుత్వ దళితులకు కళ్యాణ మండపం నిర్మించి ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి కుంచే నాని రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు కోతరపాటి అప్పలకొండ, జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు, తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట. ఈరోజు సామర్లకోట మున్సిపల్ కార్యాలయం దగ్గరకు వచ్చాం. ఏంటంటే సామర్లకోటలో సుమారు 26 మంది ఎస్సీలు ఉన్నప్పటికీ ఈరోజు వరకు ఈ దళితులకి కళ్యాణ మండపం లేక అనేక ఇబ్బందులు పడటం జరుగుతుంది. ఈ సామర్లకోటలో వివిధ కులాలకి కళ్యాణ మండపాలు ఉన్నాయి, వారు ఆనందంగా జీవిస్తున్నారే. కానీ దళితులకి లేకపోవడం వల్ల, దళిత వాడ ఇరుగ్గా ఉండటం వల్ల అక్కడ శుభకార్యాలు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడటం జరుగుతుంది. అలాంటి విషయాన్ని ప్రభుత్వం అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, పాలకవర్గ మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులు కానీ గుర్తించకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు వరకు దళితులకు కళ్యాణ మండపం ఉండాలని ఆలోచన రాకపోవడం చాలా బాధాకరమైన విషయం. అందుచేత వాళ్ళ హక్కులు కోల్పోతున్నారని మేము గుర్తించి మానవ హక్కుల సంఘం తరపున ఈవేళ మున్సిపల్ కమిషనర్ గారికి మేము దరఖాస్తు పెట్టడం జరిగింది. దళితులకి కళ్యాణ మండపం కట్టాలని, ఆ కళ్యాణ మండపంకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేరు మీద ఉండాలని, ఆ స్థలాన్ని ఇక్కడ బీసీ ఆస్తిలో ఆనుకున్న ఖాళీ స్థలంలో కానీ, లేకపోతే జిల్లా పరిషత్ బాంగుల ఖాళీ స్థలంలో కానీ, అది కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం జగనన్న గారు ఖాళీని కడుతున్నారు, అందులో ఉన్న ఖాళీ స్థలంలో కానీ మేము కళ్యాణ మండపం కట్టమని విజ్ఞప్తి చేయడం జరిగిందండి. గౌరవ మున్సిపాలిటీలో ఉన్నటువంటి గౌరవ సభ్యులందరూ కలిసి తీర్మానం చేసి ఎస్సీలకి కళ్యాణ మండపం ఉండేలాగా మున్సిపాలిటీలో తీర్మానం ప్రభుత్వానికి పంపించాలని మానవ హక్కుల సంఘం తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.